సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెయిట్ కొంచెం పెరిగినట్టుంది. అవన్నీ సార్ చూసావుగా, అందుకే ఎలా ఉంటుంది? నేను అన్నది గోల్డ్ చైన్ వెయిట్. అంటే ఏ కంట్రీలో చూసిన ప్రవీణ్ నేమ్ వినిపిస్తుంది. జాబీ కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఎవరా జాబిల్లి? మనసు కంటి ముందే ఒక అందమైన విగ్రహం ఉన్నప్పుడు అలాంటివన్నీ కెమెరాస్ ముందు మాట్లాడుకోకూడదు. అసలు మ్యూజిక్ అంటే నీ దృష్టిలో ఏంటి? మ్యూజిక్ ఈజ్ మై లైఫ్. నేను ఏదైనా బ్రతికున్నాను అంటే అది మ్యూజిక్ కోసం బ్రతికున్నాను. అందరినీ దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని హువేలే. నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది సంగీతం. నేగాలో వేశానంటే పడి తీరాలెవరైనా. ఇందాక నేను ఏదో టాటూ చూస్తాను ఎక్కడెక్కడో. సో ఎస్పీబీ బాలు గారు మీ ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ అనడం కన్నా కూడా నా గాడ్ ఫాదర్ అంటే. అదే నీవు అదే నేను అదే గీతం పాడన కథైనా కలైనా. బాలు గారు, మీ సాంగ్స్ విన్నప్పుడు నీకు ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి చాలా అప్రిషియేట్ చేస్తాను. ఒక అమ్మాయి కోసం ఏదైనా పాట పాడాలి అంటే ఎలా పాడు? బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా దృష్టిలో ట్రాష్. ఎవరైనా చెప్పినా నేను నమ్మను. నన్ను చుట్టుకుంటే సిందగీకే ఎట్ట బొమ్మై జంట కట్టుకుంటే. హలో గాయస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు నందుస్ చిట్ చాట్ అన్నమాట. సో నందు చిట్ చాట్ లో ఇవాళ ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ కొప్పలో. తను మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు, అలానే తను చాలా పాడుతా తీయగా స్వరాభిషేకం ఇలాంటి షోస్ లో పాడాడు. టైటిల్ విన్నర్ గా కూడా టైటిల్ గెలుచుకున్నాడు. ప్రెజెంట్ చాలా షోస్ అండ్ మూవీస్ పాడుతూ ఉన్నాడు, అలానే అబ్రాడ్ షోస్ కూడా చేస్తున్నాడు. నందుతో ప్రవీణ్ చిట్ చాట్ ఎలా ఉండబోతుంది, ఫన్ ఎలా ఉండబోతుంది, గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చూడాలనుకుంటున్నారు కదా. సో లేట్ చేయకుండా ప్రవీణ్ అయితే రిసీవ్ చేసుకుందాం, తర్వాత గేమ్స్ అండ్ తనతో కొంచెం చిట్ చాట్, అలానే మంచి మంచి పాటలు కూడా నేను అందరి కోసం పాడిచ్చేస్తాను. ఫస్ట్ అయితే గెస్ట్ ని రిసీవ్ చేసుకుందాం. వచ్చింది మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ నేను చెప్పినట్టు మన సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పల అన్నమాట. పాడుతా తీయగా టైటిల్ విన్నర్, అలాగే స్వరాభిషేకం ఫేమ్ అని చెప్పుకోవచ్చు. బాబు పాడని షోస్ లేవు, తిరగని కంట్రీ లేదు అని చెప్పుకోవచ్చు ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే. సో ప్రవీణ్ తో ఇవాళ మన చిట్ చాట్ ఇక్కడ లైక్ కొంచెం ఫన్నీ ఫన్నీగా ఫుడ్ తింటూ కొన్ని గేమ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్ ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు, ఫస్ట్ అయితే హాయ్ చెప్పేద్దాం. హాయ్ ప్రవీణ్. హాయ్, హౌ ఆర్ యూ? యా, బాగున్నాను. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నా. ఓకే, వెయిట్ కొంచెం పెరిగినట్టుంది. అవన్నీ సరే చూసావుగా, అందుకే ఎలా ఉంటుంది? నేను అన్నది గోల్డ్ చైన్ వెయిట్. సో ఎలా ఉంది లైఫ్? అంటే కొంతమంది సింగర్స్ ఏం చెప్తూ ఉంటారు అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అని. బట్ నీ గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంది, దాని సీక్రెట్ ఏంటి? బై గాడ్స్ గ్రేస్ సార్, నిజంగా అంత అమ్మవారి అనుగ్రహం నిజంగా. ఫస్ట్ 2020 మార్చిలో నేను యాక్చువల్ గా అమెరికా టూర్ చేయాలి. అమెరికా టూర్ సడన్ గా క్యాన్సిల్ అయిపోయింది. 6 మంత్స్ టూర్, అది క్రూజ్ లో వెళ్తూ చేయాల్సిన టూర్. క్రూజ్ లో చాలా 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 డిసప్పాయింట్ అయిపోయినా. 6 మంత్స్ చాలా డిసప్పాయింట్ అయ్యానమాట. ఆ తర్వాత అసలు మనకి ఎలా ఉంటది, అసలు మనం ఫుల్ దీని మీదే మనం ఉన్నాము, ఈ మెయిన్గా షోస్ వీటి మీదే మనం ఎక్కువ ఉంటున్నాము. సో ఎలా ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ 2020-21 తర్వాత మాత్రం మళ్ళీ యథాప్రకారం మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ నాకు. రికార్డింగ్స్ కావచ్చు, తర్వాత అబ్రాడ్ షోస్ కావచ్చు, లైవ్ షోస్ కావచ్చు,
ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యనే వింటున్నాం అంటే ఏ కంట్రీలో చూసిన ప్రవీణ్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బై గాడ్స్ గ్రేస్ చెప్తున్నాను కదా, మళ్ళీ అన్ని చక్కగా అన్ని మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, ప్రవీణ్ యాక్చువల్ గా చాలా బాగా సింగ్ చేస్తాడు అనమాట. సో ఒక ఇంట్రడక్షన్, ఐ మీన్ పాడతాడు కాబట్టి, సో ఇంట్రడక్షన్ లోనే ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. సో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ తో. జాబేలి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై. వావ్, థ్యాంక్ యూ. ఎవరా జాబిల్లి చెప్పు, పాట పాడదు తల్లి ఏమో, ఎవరు ఊహించుకొని వాడేమో తెలియదు కదా. కంటి ముందే ఒక అందమైన విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని పూజిస్తాం. అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. ఎప్పుడు నాతో ఉన్న ఫన్ చేస్తూ ఉంటాడు అంతే కదా. ఎస్ ఆఫ్ కోర్స్, అంతే మనం ఎప్పుడు కలిసినా కూడా మనం మాట్లాడుకున్నా కూడా మన ఇద్దరి మధ్య ఫన్ చిట్ చాటే ఉంటుంది ఎప్పుడు. సో అందుకే అలా మాట్లాడుకుంటాం. యా, జాబిల్ కోసం ఆకాశం, డెఫినెట్ గా జాబిల్ ఎక్కడో పుట్టే ఉంటుంది కదా మన కోసం, ఖచ్చితంగా వస్తుంది టైం వచ్చినప్పుడు ఆ జాబిల్ మన దగ్గరకు వస్తుంది. వెతుక్కున్నావా, వెతుకుతున్నారా జాబిల్? వెతకబడుతుంది ఇంట్లో వాళ్ళతో. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ. Yes, of course. ఇంత మంచి రాక్ స్టార్ సింగర్ కి గర్ల్ ఫ్రెండ్ లేదా? అలా ఏం లేదు, నేను మంచి ఫ్యామిలీ స్టార్ ను కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఆ బాధ్యత అప్ప చెప్తాను. అంటే ఈ ఇంటర్వ్యూ మీరు చూడకండి ఇప్పుడు, నిజం చెప్పు. అంటే చూడర్లే, నువ్వు చూసినా చూడకపోయినా అమ్మా, నేను ఇలాగే నేను ఎప్పుడు నీ మాటకే విలువ ఇస్తాను. నువ్వు చూసిన అమ్మని మ్యారేజ్ చేసుకుంటానమ్మా. అంటే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అలా ఎప్పుడు అనిపించలేదు? అలా ఏం లేదు, ఫుల్ బిజీ వర్క్ లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ సైట్. తెలిసి ప్రవీణ్ కి ఫారెన్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, అమ్మాయి పేరు మర్చిపోయా. అది బాగా తెలుసు కదా నీకు, నువ్వే చెప్పేసాయి ఆ పేరు. ఆ స్టోరీ ఒకసారి చెప్తావా మళ్ళీ? నీకు నేను తెలుసు కదా. నాకు తెలుసు, ఆడియన్స్ కి తెలియదు కదా. చెప్పేసే సరిపోతుంది. యాక్చువల్ గా బాబుకి ఇండియాలో ఉన్న అమ్మాయిలు ఎవరు నచ్చలేదంట, ఫారెన్ లో ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ చూసుకున్నాడు. ప్రపోజ్ చేసింది అమ్మాయి నీకు? చేసింది. షోకి వెళ్ళాను, చూసింది, సరదాగా మాట్లాడింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇదంతా అబద్ధం, తెర వెనక చాలా జరిగాయి. సరే, తనకి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. మంచిది. సరే ప్రవీణ్, నీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మ్యూజిక్ అంటే నీ దృష్టిలో ఏంటి? మ్యూజిక్ ని డిస్క్రైబ్ చేయమంటే నువ్వు ఎలా డిస్క్రైబ్ చేస్తావు? మ్యూజిక్ ఇస్ మై లైఫ్. నేను ఏదైనా బ్రతికున్నాను అంటే అది మ్యూజిక్ కోసం బ్రతికున్నాను. అంత ఇష్టం మ్యూజిక్ అంటే? ఆఫ్ కోర్స్. నాకు నన్ను నిలబెట్టింది సంగీతం. నేను నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది సంగీతం. ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ గా కూడా నేను వర్క్ చేశాను. చేసి కూడా దాన్ని రిజైన్ చేసి మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే మ్యూజిక్ అనేది నన్ను ఎంత ప్రభావితం చేసిందో అర్థం అవ్వాలి. మీకు ఫ్యామిలీలో ఎవరు లేరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్? ఉన్నారు కానీ అందరు కూడా వ్యవసాయదారుల కుటుంబం. నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను అనమాట, ఫార్మర్స్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక్కరే నీట్ గా చదువుకున్నారు, చదువుకుని డాక్టర్ గా చేసేవారు అనమాట ఆయన. నేను ఒక్కడనే చదువుకున్నా కూడా డైవర్టెడ్ ఇన్ టు ఫిల్మ్ మ్యూజిక్ అనమాట. సో సంగీతం అనేది ఒక బిగ్ రోల్ నా లైఫ్ లో. నేను ఏమైతే అచీవ్ చేయాలనుకున్నానో అవన్నీ కూడా మ్యూజిక్ ద్వారా సాధ్యపడ్డా నాకు. అంటే గవర్నమెంట్ జాబ్ వదులుకుని ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే చాలా మంది గవర్నమెంట్ లో జాబ్ రావాలి అని ట్రై చేస్తుంటారు, ఇన్ కేస్ గవర్నమెంట్ లో ఏదైనా జాబ్ వచ్చింది అంటే లైఫ్ సెట్ అయిపోయింది అంటారు. అలాంటిది జాబ్ వదులుకొని నువ్వు అంటే బేసిక్ గా గవర్నమెంట్ జాబ్ ఒక్కటే అని, అంటే నా దృష్టిలో ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే తెచ్చుకుంటేనే ఒక సెక్యూరిటీ ఉంటుంది అయితే నేను నమ్మను. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే నువ్వు రిటైర్ అయినా కూడా నీకు పెన్షన్ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండడం వల్ల ఓకే నీ లైఫ్ ఒక స్టేబుల్ గా వెళ్తూ. ఇప్పుడు అలా లేదు కదా, ఏ జాబ్ లో కూడా నీకు పెన్షన్స్ ఇవ్వడం లేదు. సో గవర్నమెంట్ జాబ్ ఒక్కటే
సెక్యూరిటీ అని కాదు, ఏ జాబ్ అయినా సెక్యూర్ ఉన్నట్టే, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే రావడం కష్టం, కొన్ని సందర్భాల్లో ఆ జాబ్స్ రావడం కష్టం అన్నమాట. ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు వాటికి. సో ఆ పోటీలో కూడా నేను తెచ్చుకున్నాను, చక్కగా తెచ్చుకొని కూడా ఈ మ్యూజిక్ వైపు నేను మళ్ళాను. అంటే బికాస్ ఆఫ్ అది చెప్తాను కదా, మ్యూజిక్ వైరస్ అనేది ఒక్కసారి మన బాడీలోకి వచ్చింది అంటే అది వెళ్ళడం అసాధ్యం అన్నమాట. నేను అలా నేను మ్యూజిక్ ని బాగా నమ్మాను కాబట్టి నిజంగా నేను అనుకున్న గోల్స్ అని కూడా రీచ్ అయ్యాను, అచీవ్ చేశాను నేను. సో యాక్చువల్ గా సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు, బట్ నీ లైఫ్ ఏమి స్టార్టింగ్ నుంచి కూడా గోల్డెన్ స్పూన్ కాదు. ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా ఇంతవరకు ఎదగడం అనేది చాలా కష్టం. సో నీకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే? సపోర్ట్ అంటే నాకు ఎవరు లేరు ఇండస్ట్రీలో, నేనే నా వే నేనే సృష్టించుకుంటూ వచ్చాను. కాకపోతే పెద్దవాళ్ళు అందరితో కూడా మంచిగా ఉండేవాడిని, ఎవరైతే నాకు వర్క్ ఇస్తున్నారు వాళ్ళందరితో కూడా మంచిగా ఉండాను, ఉంటున్నాను కూడా ఇప్పుడు. బట్ నా పాత్ర నేనే సృష్టించుకుంటూ నా వర్క్స్ నేనే సృష్టించుకుంటూ ముందుకెళ్తున్నాను అన్నమాట. దానివల్ల నాకు మంచి ఓకే, ఈ అబ్బాయి స్వయం కృషితో ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఆ పేరు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక పాడుతాతిగా కావచ్చు, ఒక సూపర్ సింగర్ కావచ్చు, జెమిని టీవీ కావచ్చు, వీటన్నిటిలో రియాలిటీ షోస్ లో పాడడం వల్ల ఇంకా ప్రజలకు బాగా దగ్గర అయ్యాను నేను. ఈ దగ్గర అవడంతో నాకు అబ్రాడ్ షోస్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద వర్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ రావడం మొదలెట్టాయి మ్యూజికల్ గా. సో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా ఎవరిని హర్ట్ చేయకుండా కొంచెం మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అన్నమాట. అలా వెళ్ళడం వల్ల అందరు కూడా నాకు మంచిగా దగ్గర అయ్యారు. ఓకే, ఇందాక నేను ఏదో టాటూ చూసాను ఇక్కడ ఇక్కడ, ఒకసారి చేయి చూపి. ఇది ఒకసారి కెమెరా కి క్లోజ్ లో చూపి. సో ఎస్పీబి బాలు గారు, ఎస్పీబి yes, మీ ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ అనడం కన్నా కూడా నా గాడ్ ఫాదర్ అంటే ఇంకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. చిన్నప్పటి నుంచి నాకు బాలు గారు అంటే విపరీతమైన పిచ్చి అన్నమాట. ఏదైనా కూడా బాలు గారు పాటలు, బాలు గారు ఒక జపం చేసామని ఎప్పుడు అలా ఆయన మీద విపరీతమైన ఇష్టం అన్నమాట. ఎలాగైనా ఈయన కలవాలి, ఈయన ముందు పాడాలి, నా గురించి ఎలా నా పాట గురించి నా గొంతు గురించి ఈయన ఏం మాట్లాడతాడు వినాలి ఒకసారి నేను అని ఒక దాంట్లో ఉండే ఒక ట్రాన్స్ లో ఉండేవాడు ఎప్పుడైనా నన్ను పాట విన్నా కూడా బాలు గారు. తర్వాత పాడుతా తీగలో ఎంటర్ అయిన తర్వాత బాలు గారు చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే అబ్బా ఇది కదరా మనం అనుకుంది, కరెక్ట్ గా మనం అచీవ్ చేస్తున్నాంరా మనం అనుకున్నాం అన్నమాట. బాలు గారు నిజంగా నా లైఫ్ లో ఒక బిగ్ రోల్ అన్నమాట. ఇష్టం అనేది కాదు, నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ నాకేంటంటే ఇంకా ఆయన నాతోనే ఉండాలి, నా చివరి రోజు చివరి డేస్ వరకు ఆయన ఇలాగ నా ఒంటి మీద ఉండాలని ఒక ఇష్టంతో ఎంచుకున్నాను. అంటే బాలు గారిని చాలా తక్కువ మంది దగ్గరగా చూసారు, సో నువ్వు చాలా క్లోజ్ టు బాలు గారు అనేది నాకు తెలుసు. సో బాలు గారు అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? నేను బాగా చెప్తున్నాను, నెల్లూరులో టౌన్ హాల్ అని ఒక ప్లేస్ ఉండేది అనమాట, అక్కడ బాలు గారు వస్తే ఆయన దూరం నుంచి చూసేవాళ్ళు అనమాట. నేను లోపలికి రానిచ్చేవాళ్ళు, కటకటాలు ఒక ఊసలు ఉండేటువంటి ఒక గేట్ ఉండేది, ఆ గేట్ పెట్టుకుని దూరంగా ఇలా చూసాం అనమాట. ఆయన ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు చూస్తానా, ఆయన దగ్గరికి ఎప్పుడు మాట్లాడతానని అసలు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఏ పోరా అని చెప్పి తరిమేవాళ్ళు. ఆయన కారు వెనకాల పరిగెత్తేవాడిని, ఇప్పటికీ ఆయన కార్ నంబర్ గుర్తుంది, TN01AH700 బ్లాక్ బెంచ్ కార్. ఆయన కారు వెనకాల అలా పరిగెత్తేవాడి అనమాట. అటువంటిది ఒకనొక టైంలో అసలు నాకు ఈ పాడుతా తీగ ఆఫర్ రావడము, దానికన్నా ముందు నెల్లూరులోనే ఒక ప్లేస్లో నేను పాడినప్పుడు ఒక ఒక కాంపిటీషన్ జరిగితే ఆ కాంపిటీషన్లో నేను పాడినప్పుడు బాలు గారు ఈవినింగ్ గెస్ట్గా వచ్చారనమాట. గెస్ట్గా వచ్చి అందులో ఫస్ట్ విన్నర్ నేనన్నమాట. ప్రైజ్ ఇస్తూ నన్ను అడిగారు అనమాట, ఏం పాట పాడాను అంటే ఇలా నేను నీతోనే ఆగనే సంగీతం పాడాను సార్ రుద్రవీణలు అంటే, అదే ఒకసారి పాడు అన్నాను. పాడాను, పాడితే మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు బాబును అంటే, నాకు మ్యూజిక్ ఏం లేదు సార్, నాకు మీరే గురువు, ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని సాధన చేసామని సార్ ప్రాక్టీస్ చేసామని అంటే. నీ మ్యూజిక్ ఎవరి దగ్గర నేర్చుకోలేదా? నేర్చుకోలేదు నేను, అంటే ఓన్ గా డైరెక్ట్ గా పాడాను. అయితే అప్పటి వరకు అసలు నాకు అసలు ఏం తెలియదు, నేను ఆయన బాలు గారు ఫోటో పెట్టుకొని ఏకలవిడు ఎలా నేర్చుకునేవాడు ద్రోణాచార్యుడుగా, సేమ్ సీన్ అనమాట. అలా నేర్చుకుంటూ చెప్పాను అనమాట, చెప్తే ఆయనకి నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి అనమాట. నిన్ను చూస్తుంటే అప్పటికే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 ఇయర్స్ అయింది బాలు గారు, నేను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది.
అసలు ఆ గమకాలన్నీ అద్భుతంగా పాడుతున్నావు. అసలు మ్యూజిక్ గా నేర్చుకున్నా అంటే ఐ కుడ్ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, గో హెడ్ విత్ దట్ అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత ఒక బేసిక్స్ అయితే మా గురువు గారు ఒక 3-4 మంత్స్ పాటు నేను మా గురువు గారు డివి సురేష్ రావు గారు బాలు గారే సజెస్ట్ చేశారు ఆయన దగ్గరకు. నన్ను పిల్లడు వస్తాడండి నేర్పించండి అబ్బాయికి అని చెప్పి బాలు గారు చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి డివి సురేష్ రావు గారు నెల్లూరులో ఉంటారు అనమాట, గ్రేట్ మ్యూజిక్ టీచర్ అనమాట. ఆయన దగ్గర ఒక 3-4 మంత్స్ నేను మ్యూజిక్ బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. తర్వాత ఇంకా నాకు నా నా ప్రాక్టీసే నాకు గురువు అనమాట. ఏదైనా కానీ ఒక పాట విన్నప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, స్టేజ్ పైన పాడుతున్నప్పుడు ఎలా మనం టెక్నికల్ గా దాన్ని పాడాలి, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ పాటని ఎలా మనం ప్రెజెంట్ చేయాలి, రికార్డింగ్ థియేటర్ లో పాడడం డిఫరెంట్, తర్వాత స్టేజ్ మీద పాడడం డిఫరెంట్, త్రో ఎలా ఇవ్వాలి, రికార్డింగ్ థియేటర్ లో పాడుతున్నప్పుడు ఆ త్రో ఎలా ఇచ్చి పాడాలి, స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆ త్రో ఎలా ఇచ్చి పాడాలి, ఇవన్నీ టెక్నిక్స్ అని బాగా తెలుసుకున్నాను నేను. సో అంటే నువ్వు పెట్టే ఈవెంట్స్ కూడా నువ్వు పాడుతూ ఉండే వెనకాల మొత్తం అందరూ ఒక అరుస్తూ ఉంటారు, ఫీల్ అంతా బాగుంది. బేసిక్ గా నాకు అదే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా బాగా ఇష్టము. నన్ను పెద్ద పెద్ద స్టేజ్ షోస్ కి ఎందుకు పిలుస్తారో అందుకే పిలుస్తారు నన్ను. అరే అబ్బాయి వచ్చాడంటే చాలా ప్రోగ్రామ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు స్టేజ్ షోస్ లో నేను ఎప్పుడు వచ్చేసి స్లో సాంగ్స్ ఎప్పుడు పాడను నేను. మంచి ఐ నెవర్ సింగ్ స్లో సాంగ్స్. ఇప్పుడు నా ఓపెనింగ్ సెకండ్ ఫస్ట్ ఓపెనింగ్ ఒక వినాయకుడి పాటతో స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ నుంచి 3 అవర్స్ పాటు వాళ్ళు వేరే లోకంలో ఉండాలి, ఎందుకంటే ఒక టికెట్స్ కొనుక్కొని మన కోసం అరే ఫలానా అబ్బాయి వస్తున్నాడు ఫలానా సింగర్ వస్తున్నారు మనం మంచి ఫుల్ ప్రోగ్రామ్ అంతా ఫుల్ జోష్ గా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, 90% వాళ్లే ఉంటారు. సో వాళ్ళందరికి మనం ఒక మంచి మీల్స్ పెట్టాలి అక్కడ. సో అందుకనే ఎప్పుడు అసలు ఆ ఊపుతున్న సాంగ్స్ తోనే ఉంటాను. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు బాలు గారి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అనుకో, ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? అదే నీవు అదే నేను అదే గీతం పాడన, అదే నీవు అదే నేను అదే గీతం పాడన, కథైనా కలైనా కనులలో చూడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కొండ కోన గుండెల్లో ఎండావానలైనామో, కొండ కోన గుండెల్లో ఎండావానలైనామో, గువ గువ కౌగిల్లో గూడు చేసుకున్నాము, అదే స్నేహము అదే మోహము, అదే స్నేహము అదే మోహము, ఆది అంతం ఏది లేని గానము, అదే నీవు అదే నేను అదే గీతం పాడన. పాలు గారు నీ సాంగ్స్ విన్నప్పుడు నీకు ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి చాలా అప్రిషియేట్ చేస్తాను, అదొకసారి వినిపించగలవు? నా ఇప్పటికీ ఆయన వాట్సాప్ ఎప్పుడు నాకు ఆన్ లోనే ఉంటుంది. నేను ఆల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ ఉంటాను అనమాట. ఆయనకి ఒక సందర్భంలో పంపించాను గురువు గారికి, గురువు గారు ఇలా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నానండి, నాకు చాలా ఇష్టం నా ఇండిపెండెంట్ మ్యూజిక్ సాంగ్స్ అంటే. ఆయన పంపించినప్పుడు ఆయన విని ఎంత అద్భుతంగా నాకు ఆయన రిప్లై ఇచ్చారంటే అసలు నా లైఫ్ లో మర్చిపోలేని రిప్లై అనమాట అది వాట్సాప్. ఆయన వాట్సాప్ లో ఎప్పుడు ఆ వాట్సాప్ ఆడియోని ఎప్పుడు నేను భద్రంగా పెట్టుకున్నాను అనమాట. మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను, ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల ప్రయాణాల వల్ల తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడేవయ్యా, చాలా చాలా బాగా పాడావు, చాలా మంచి భవిష్యత్తు ఉంది, అది కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది, చాలా బాగా పాడుతున్నావు, చాలా సంతోషం ఇస్తుంది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి ఉచ్చారణ లయ ఇవన్నీ ఉన్నాయి, అక్కడే తేడా. మిగతా వాళ్లకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏంటి అంటే భావ ప్రకటన, అది చాలా బాగా ఉంది నీలో.
మంచి గాత్రం భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు జాతర అయింది, నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యు. సరిపోతుంది. అంటే అంటే బేసిక్ గా నేను ఇండస్ట్రీలోకి వచ్చింది అసలు బాలుగారిని చూసే వచ్చాను. ఫస్ట్ ఆయన కలిస్తే చాలు, నాకు వేరే ఆలోచన ఏం లేదు. సినిమాల్లో పాడేసేయాలి, ఏదో చేసేయాలి, ఏం లేదు నాకు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే బాలుగారు, బాలుగారిని కలవాలి, ఆయన ముందు పాడాలి, ఆయనలాగే నేను స్టేజెస్ మీద పర్ఫామ్ చేయాలి, ఇటువంటి ఆలోచనలతోనే ఉండాను. నేను జనాలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచనలతోనే ఉండాను. నాకు వేరే ఇంకా సినిమా ఇక్కడికి రావాలి, సినిమాల్లో పాటలు పాడాలి, ఇక్కడ వేరే ఇటువంటి ఆలోచన ఏం లేవు. బట్ సినిమా అవకాశాలు వస్తే దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుందాము అటువంటి ఆలోచనలు అయితే ఉండాను, ఉన్నాను కూడా ఇప్పుడు. సో అలా వచ్చాను కాబట్టి నాకు మెయిన్ బాలు గారి యొక్క మాటలే గుర్తుండిపోయాయి అన్నమాట. అరే ఒక ఒక సింగర్ అయిన వాడు ఇలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, చిన్న వాళ్ళతో ఇలా ఉండాలి, మన ఫ్రెండ్స్ తో ఇలా ఉండాలి, మ్యూజికల్ గా ఒక డిసిప్లైన్ ఉండాలి, ఇవన్నీ కూడా బాలు గారిని చూసే నేర్చుకున్నాను. ఒక 6 మంత్స్ పాటు ఆయనతో పాటు అమెరికాలో జర్నీ చేశాను. ఒక 25 స్టేట్స్ వరకు తిరిగాను అనమాట. అది అసలు మర్చిపోలేని గొప్ప అనుభూతి అనమాట. ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎటువంటి మాట చెప్పే అంటే ఆయన మ్యూజిక్ లైఫ్ లో జరిగినటువంటి ప్రతి ఒక్క మాటను మాకు చెప్పేవాడు అనమాట. సో బాలుగారితో ఉన్న కనెక్షన్ అది. సో ఎప్పుడు ఇంటర్వ్యూ అంటే కొంచెం రొటీన్ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఒక 8 చిట్టీస్ ఉన్నాయి. సో నువ్వు ఒకటి, నేను ఒకటి తీస్తాం. ఆన్సర్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో గెస్ట్ చెప్తాం. ఫస్ట్ ఎవరు? నేను తీను. ఫస్ట్ క్వశ్చన్ నీకే. ఓకే ఓకే కదా. ఓకే. పిల్లలు ఉండని స్కూల్ ఏంటి? స్కూల్ అంటేనే పిల్లలు ఉంటారు, బట్ పిల్లలు ఉండని స్కూల్ ఏంటి? సండే స్కూల్ అయినా పిల్లలు ఉంటారు. పిల్లలు ఉండని స్కూల్ కష్టమా? గ్రేట్ సింగర్ ప్రవీణ్ కుమార్ గారికి ఆన్సర్ తెలియట్లేదు. కష్టంగానే ఉంది. చెప్పు నువ్వే. ఓడిపోయావా? ఓకే. ఓడిపోయి ఎవరు ఎక్కువ క్వశ్చన్స్ ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తానులే నేను. కెమెరాస్ ముందు చెప్తున్నావు గిఫ్ట్. ఓకే, గిఫ్ట్ ఇస్తేనే బయటికి వెళ్తావు ఓడిపోతావు. ఒకవేళ నేను ఓడిపోతే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. థాంక్యూ. ఓకే. డ్రైవింగ్ స్కూల్. ఓహో, అచ్చా. ఓకే, థాంక్యూ. అంటే దానికి అర్థం ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే అడగాలి. కొంచెం ఈజీ తీవ ప్లీజ్. తిట్లేవో నేను, నాకు కూడా తెలీదు. ఏ క్వశ్చన్స్ అడుగుతావో చూసి ఆచితూచి. కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? కోడి వేడి నీళ్ళు తాగితే గొంతు కాలుతుంది కాదా? కాదు. గొంతు కాలుతుందిగా వేడి నీళ్ళు తాగితే. కాదు. కోడిగుడ్డు వేడిగా పెడుతుందా? అయితే కరెక్ట్ ఆన్సర్ చూపి. వేడిగా పెట్టదు, ఉడికించి పెడుతుంది. లేదు, నాకు తెలుగు రాయడం రాదు, నా రైటింగ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఆన్సర్. చెప్పినా కదా. సో ఇంకొక క్వశ్చన్, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా, ఇది నేను సీరియస్లీ ఇవి నాకు తెలియదు. ఈ క్వశ్చన్స్ నావి కాదు. ఆన్సర్స్ ఒక్కటే, చదువుకొని చెప్పాలి నీకు. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏముందబ్బా? బాగా పదును పెట్టాలబ్బా, ఇది బాగా వాడాలి. ఉత్తరాన ధ్రువ నక్షత్రం పుడుతుంది, దక్షిణాన మలయ పర్వతాలు ఉంటాయి. ఏం పర్వతాలు? మలయ పర్వతాలు అంటే అదొక పర్వతాలు అంటే. కానీ ఇక్కడ ఆన్సర్ వేరుంది. ఎనీ గెస్సెస్? ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏముంది? ఇంత టఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారు ఏందబ్బా? ఇది చాలా ఈజీ ఆన్సర్ తెలుసా? అవునా? ఓడిపోయా అంటే చెప్పేస్తా. ఆ చెప్పేలే. ఓడిపోయావు. ఓడిపోయాను. 2 పాయింట్స్ లాస్ అయ్యాడు, గుర్తు పెట్టుకోండి. ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో వేస్తాం, దక్షిణాన్ని వేయలేము. పదునుగానే ఉందా ఇది?
ఉంది నీవు నేను ఓ వద్దు మా షోలో అలాంటివి చేయొద్దు. ఇదిగో ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేయగలం, దక్షిణాన్ని వేయలేం. సింపుల్, ఇది నాకు వచ్చింటే నేను కూడా చెప్పేదాన్ని కాదు మేబీ కదా తెలుసు నీ ఐక్యూ గురించి. అలాంటివన్నీ కెమెరాస్ ముందు మాట్లాడుకోకూడదు. సో టూ పాయింట్స్ లాస్ అయ్యావు. సో ఇప్పుడు ఎవరు తీయాలి? నేనే తీయాలి. ఓకే కొంచెం ఈజీగా అడగవా. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? కొట్టకుండా తగిలే దెబ్బ, కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? వడదెబ్బ. సో నెక్స్ట్ క్వశ్చన్ నీకే. ఎస్, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి? పెన్ తో రాయాలి. వావ్, ఫైనల్లీ ఒక పాయింట్ వచ్చింది. ఫైనల్లీ ఫైనల్లీ నెక్స్ట్ నువ్వే. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? ఏదైనా స్మెల్ వస్తుందేమో, స్మెల్ రాకుండా. కాదు, మరి క్లూ ఇవ్వచ్చు కదా. మోసాయ చూడాలా? క్లూ అన్నప్పుడు ఇచ్చేసాను ఇందాక. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఏదైనా స్మెల్ వస్తుందని. రాంగ్ ఆన్సరా? ఆపరేషన్ ఫెయిల్ అయితే ఎవరు చేస్తారో తెలియకూడదనా? కరెక్టా? ఎవరు చేశారు కూడా తెలియకూడదని. హౌ టాలెంటెడ్ ఐఎమ్. ఓకే, ఫుడ్ కూడా వచ్చింది. సో నీ ఫేవరెట్ ఫుడ్ తింటూ నువ్వు ఒక టూ సాంగ్స్ అలా. నాకు ఒక స్పూన్ పెట్టండి అంతే. సో లాస్ట్ ఇప్పుడు నేనే తీయాలా? ఎస్. ఏమొస్తుందో. సో ఫుడ్ కూడా వచ్చేసింది కాబట్టి జలుబు ముక్కుకి ఎందుకు వస్తుంది? కళ్ళకు రాదు కాబట్టి. ఎనీ గెసెస్? కళ్ళకు రాదు కరెక్టే. క్లూ క్లూ ప్లీజ్. కళ్ళునే క్లూ. కళ్ళుని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓ, ఐస్ క్రాదు రాదు కాబట్టి అంతేనా? అటు ఇటుగా చెప్పావు కాబట్టి నేనే ఆన్సర్ చెప్తా. ఐస్ మధ్యన ఉంటుంది కాబట్టి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఐస్ మధ్య. నెక్స్ట్ లాస్ట్ అద్భుతమైనటువంటి క్వశ్చన్ రాసినటువంటి మీ సుమన్ టీవీ వరకే ఆ ధన్యవాదాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్, అన్నం తినకపోతే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. అన్నం తినకపోతే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. అన్నం తినకపోతే ఏమవుతుంది చెప్పు. చెప్పాలా? కొంచెం నేను వేసింది. ఫుడ్ మిగిలిపోతుందా? ఏ మనకి గిఫ్ట్ వచ్చింది? కరెక్ట్. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నేను బ్యాంకాక్ వెళ్తున్నాను. బ్యాంకాక్ నుంచి వచ్చినప్పుడు నాకు మంచి థాయ్ మసాజ్ చేసే వాళ్ళని తీసుకొస్తావా? ఓకే, ఫుడ్ తీసుకొస్తా. ఫుడ్ తింటూ ఫుడ్ గురించి ఒక పాట పాడొచ్చు కదా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. చాలు, ఇంకా తినొచ్చు. థ్యాంక్ యూ. తింటూ కూడా పాడొచ్చు, పాడుతూ కూడా తినొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో ఇష్టమైన పాట ఒక పాట పాడతాం. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమ అతలా కుతలా అవుతున్నానమ్మా పుట్టనే 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 ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమ అతల కుతల అవుతున్నానమ్మా. ఎవరో అలకి గర్ల్. ఎస్, నాకు ఇష్టమైనటువంటి పాటలు ఈ పాట కూడా ఒకటి. ఓకే, యా. సో ఫుడ్ టేస్ట్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా ఇది ప్రవీణ్ ఫేవరెట్ డిష్. సో తనే ఆర్డర్ చేశాడు. ఎస్, నాకు చాలా ఇష్టమైనటువంటి ఫుడ్ ఇది. చాలా ఇష్టమైనటువంటి ఫుడ్. ఓకే, సో ఫర్దర్ గా రిలీజ్ కున్న ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఏ మూవీస్ లో పాడుతున్నాను? నేనైతే ఒక రెండు కన్నడ సినిమాలకైతే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను.
అలాగే నా ఇండిపెండెంట్ మ్యూజిక్ అయితే ఈ మధ్య సాయిబాబా మీద ఒక పాట ఇండిపెండెంట్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. సో అలాగే నాకు అబ్రాడ్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. యుఎస్ ట్రిప్ ఉంది, దాంతో పాటు ఆస్ట్రేలియా ట్రిప్ ఉంది. సో ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ షోస్ కూడా చాలా బిజీగా ఉంటున్నాను. ప్రస్తుతానికి అవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి అంటే ఏ సాంగ్ పాడి ప్రపోజ్ చేస్తావు? పోనీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా. పోనీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా. నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భావా. నీతో ఇలా సగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఓకే, ఇప్పుడు ఫుడ్ తినొచ్చు. ప్రవీణ్, పులావ్లో కొంచెం మటన్ వేసుకో, బాగుంటుంది. యాక్చువల్గా నేను పులావ్ని ఎక్కువ తింటా మటన్ కన్నా కూడా. సరే తిను. సరే కానీ నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, వన్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? మై ఎనర్జీ. ఎనర్జీ. వీక్నెస్? సెంటి. సెంటిమెంటల్? నువ్వు సెంటిమెంటల్? ఓకే. సో పడుకునేటప్పుడు నీ ఫేవరెట్ పొజిషన్ ఏంటంటే ఎట్లా పడుకుంటావు అని? రెండు కాళ్ళు ఇలా వదిలేసి ఎవరు చదువుతారు. ఈ పొజిషన్లోనా? ఇట్స్ మై ఫేవరెట్. ఓకే. సో నీకు సన్సెట్ ఇష్టమా, సన్ రైజ్ ఇష్టమా? సన్ రైజ్ ఇష్టం. ఓకే. చాలా మంది అబ్బాయిలు సన్సెట్ అని చెప్తారు, బట్ ప్రవీణ్ సన్ రైజ్ అని చెప్పాడు. సన్ రైజ్ ఎప్పుడు ఇష్టపడాలి మనం. ఓకే. సన్సెట్ కన్నా కూడా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా లేదా? అంటే ఎప్పుడు ఒక అమ్మాయిని చూడగానే నచ్చింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లా ఏం అనిపించలేదు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా దృష్టిలో ట్రాష్ అది. అసలు ట్రాష్ ఎవరైనా చెప్పినా నేను నమ్మను అసలు. ఓకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎవరికి కలగదు అసలు. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే నచ్చారు, అదంతా ఫేక్. చాలా మంది దాని ఫస్ట్ మన అట్రాక్షన్ అని మనం చెప్పాలి, దాని పేరు ఫస్ట్ అట్రాక్షన్ అని పేరు పెట్టాలి. నాట్ లవ్ గివ్ అలా తెలుస్తుందండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ఫిజికల్ అపీరెన్స్ వల్ల అట్రాక్షన్ కలుగుతుంది, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ఫిజికల్ అపీరెన్స్ వల్ల అట్రాక్షన్ కలుగుతుంది. అంతేకాని ఊరు పేరు తెలియని అమ్మాయి నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందంటే అలా నమ్మకం అసలు తప్పు కదా. అసలు తప్పు, రాంగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదటి చూపులోనే అమ్మాయిని నేను ప్రేమించాను. నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, ఏదైనా ఒక డైలాగ్ చెప్పవా? అది మిమిక్రీ వర్షన్ లో చెప్తే బాగుంటది కదా. లవ్ అట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడు నమ్మను. చిరంజీవి గారు వస్తారు ఇప్పుడు. లవ్ అట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడు నమ్మను నేను. సరే, చాలా మంది వాయిస్ లిమిటెడ్ చేస్తావు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డైలాగ్ లిమిటెడ్ చేస్తావు. బేసిక్ గా నాకు చిరంజీవి గారిని బాగా ఇష్టం, చిరంజీవి గారితో ఫస్ట్ వినిపిస్తాం. స్టెప్పులు కూడా బాగా వేస్తాడు, ఒక డాన్స్ కూడా చేస్తాడు. సరే, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఊరికన వస్తే, జిల్లాకన వస్తే, సెంటర్ కన వస్తే, గడప తొక్కమన్న తొక్కుతా నరకడం మొదలెట్టాలంటే వరుసలు చూడను. ఇంద్ర, ఇంద్రసేన రెడ్డియా. ఓకే, నెక్స్ట్ ఏ హీరో? నాకు చిరంజీవి గారి కన్నా ముందు నాగేశ్వరరావు గారు చాలా ఇష్టం. ఆయన ఓల్డ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, శారద ప్రేమిచ్చకు పొద్దు హృదయం విశాలంగానే పుట్టింది, ప్రేమిచ్చాకి ఇరికి పుట్టింది యావత్త, నిన్ను వదిలి ఈ జీవితంలో నేను బ్రతికలేదు శారద కవ. అలా ఇంకెవరు చేస్తావు? చాలా ఉన్నాయి. శివ అనే నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీక్ వేరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు. ఓకే, సో ఇక్కడ ఉన్న మా టీం అందరి కోసం ఏమైనా ఒక 2 సాంగ్స్ డెడికేట్ చేయమంటే ఏం డెడికేట్ చేస్తా? అందర్ని దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని హోవేలే, అందర్ని దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని హోవేలే, చిన్నారి మైనా చిన్న రాణం, నేగాలో వేశానంటే పడి తీరాలెవరైనా, బంగారం అంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదే లేదే, కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో, కోటివన్నెలున్నదానా. వావ్. తిల్లన్న తిల్లన్న నా కసి కళ్ళకూనా, చిక్కు చిక్కు చిందై అన్నన్న, ముద్దు చాలమీన అది ఎంత చిన్నదైనా, చక్కు చక్కు ఇచ్చై అన్నన్నా,
కన్ను గీటితే సుల్తానా, కసి కట్టు దాగరా దీవానా, కొంటె ముద్దులా కప్పం కట్టిదారే వేసైనా, తిల్లన్నా తిల్లన్నా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చుండై అన్న. ఏ సాంగ్ పాడినా యాజ్ ఇట్ ఈస్ దించేస్తావు. యా థాంక్ యూ. ఒక అమ్మాయి కోసం ఏదైనా పాట పాడాలి అంటే ఎలా పాడతావు? ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బహుళ గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చి తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము, ఎట్టగా ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా ఇదేందని ఇంతలో పాటే, పిల్లడా అంత దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే, జిందగీకే ఎట్ట బొమ్మ ఈ జంట కట్టుకుంటే, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే, జిందగీకే ఎట్ట బొమ్మ ఈ జంట కట్టుకుంటే, తరినానా తరినానా తన్నానన్నా, తరినానా తానానా తందానానా, అల్లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగిడి కింద జంగిడి, జంగిడి కింద కుసుమది కుసుమ పూరి ఆనంద, మల్లెపూలు జలంగ శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు, నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక, నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక, ఆ అల్లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగిడి కింద జంగిడి, జంగిడి కింద కుసుముడి కుసుమ పురి ఆనంద, మల్లెపూలు జలంగ శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు, నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక, నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక. హే కళ్ళ జోడు కాలేజీ పాప జోడు, ఎల్ల రెడ్డి గూడ కాడ ఆపి జోడు, ఎర్ర రోజా పువ్వు సెత్తికిచ్చి జోడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి జోడు, అరే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది, పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది, హే నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి, పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది, హే కళ్ళ జోడు కాలేజీ పాప జోడో, ఎల్ల రెడ్డి గూడ కాడ ఆపి జోడో, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి జోడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి జోడు. నీ కళ్ళని పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళని పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సగలు, నా ఊపిరి గాలికి ఉయ్యలగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నెట్టు చవటే నిష్ఠురకు విలవిలలు, సామజవర గమన నిను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున, సామజవర గమన నిను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున, నీ కళ్ళని పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు, ఆ చుపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు, ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే,
ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశల మాదాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశల మాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, తెలవగానే వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు. ఎలానో మంచి మంచి సాంగ్స్ పాడి ఇంప్రెస్ చేశాడు, బట్ గేమ్ లో అయితే ఓడిపోయాడు. బట్ సాంగ్స్ గేమ్ లో ఓడిపోయినందుకు నేను మంచి గిఫ్ట్ మా నందు గారికి కూడా ఇస్తాను. నందు గారు సరే చూస్తా. సో మా షోకి వచ్చి మంచిగా సాంగ్ పాడినందుకు మా తరపు నుంచి ఒక చిన్న హ్యాంపర్. థాంక్యూ వెరీ మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ career. Thank you. For future projects. Thank you very projects. much, Nandu, and thank you very much Suman TV for the wonderful time. Nizanga ee busy schedule lo kuda nannu engage chesinatundi maa Nandu ki chaala chaala thanks. Works busy ga jarugutunna time lo kuda manam kalavadam chaala santosham. Raakapothe kashtam kabatti raavalsi vachindi. Raakapothe malli nannu oka roju recording chesindi anamata. So ట్రెండింగ్ అవుతున్నటువంటి సుమన్ టీవీ ఛానల్ చాలా ఇంట్రెస్ట్ ఇచ్చున్నాను నేను, కానీ దిస్ ఇస్ స్పెషల్ టు మీ విత్ మై బెస్టీ నందు తోటి సుమన్ టీవీ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట. నేను సుమన్ టీవీని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి మ్యూజికల్ గా కావచ్చు లేకపోతే వేరేగా కావచ్చు అద్భుతంగా ఉంటాయి సుమన్ టీవీలో. సో ఇటువంటి సుమన్ టీవీలో మళ్ళీ నేను నా ఇంటర్వ్యూ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.